కొంత స్వల్ప మిలియన్తో ఓడిపోయినప్పటికీ కూడా మనుగోలులో గెలిచింది భారతీయ జనతా పార్టీ, మనుగోలులో గెలిచింది తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నాను. ఇక్కడ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాలు, అధికార దుర్వినియోగం, డబ్బు ఎట్లా పంచబడ్డది, మద్యం ఎట్లా ఏరులై పాలించబడ్డది, ఇవాళ పోలీసులు వందల సంఖ్యలో ఉంటుంది, ఎస్ఐలు సిఐలు మఫ్టీలలో ఉండి ప్రజలు ఎట్లా భయభ్రాంతులకు గురి చేసిండ్రు, ఎట్లా అబద్ధాల ప్రచార హోరిని ఎట్లా నడిపించిండ్రో, అట్లా ఆనాడు ప్రజాస్వామ్యంలో గెలిచిన పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజల కోసమే ఆరాటపడుతుంది, ప్రజల సమస్యలే డిపెండ్ చేస్తున్నటువంటి ఆ సోయి ఆ భావన ఉండేది. కానీ ఇవాళ మాత్రం ప్రతిపక్ష పార్టీలు అంటే మరొక గడ్డి పూసగా తీసేసే పద్ధతి, గంజి నీగలాగా తీసేసేటువంటి దుర్మార్గ పద్ధతి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎక్కడ దాకా పోయిందంటే బలిదేగించిన పద్ధతి. ఇవాళ హుజరాబాద్లో ఆ మాటలు మీరు ఉంటుండొచ్చు, మన మునుగోడు కూడా స్వయంగా మంత్రులే టీఆర్ఎస్ పార్టీ కండగా కప్పుకున్న వాళ్ళకు మాత్రమే పెన్షన్లు వస్తాయి, టీఆర్ఎస్ పార్టీ ఓటు వేసిన వాళ్ళకే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది, మీకు దంత రైతు బంధువు రావాలన్నా దంత బంధువు రావాలన్నా మీరు మా పార్టీ ఉంటే మాత్రమే వస్తున్నటువంటి నీచానికి ఒడిగట్టింది ఈ ప్రభుత్వం. ఇట్లాంటి పరిస్థితి మేము ఇప్పుడు లేదు. మేము అన్నాడు ఎమ్మెల్యేలు ఉన్నాడు మా కొన్ని బాధ్యతలు ఉండేవి, హోంగార్డు లాంటి పోస్టులు కూడా ఆనాడు ఎమ్మెల్యేలు రికమెండ్ చేసి తెచ్చే సిస్టమ్ ఉంటే మమ్మల్ని పిలిచి అడిగే ఇట్లా హోంగార్డు పోస్టులు పడ్డాయి, మొత్తం 25 పోస్టులు వచ్చినాయి, 13 నియోజకవర్గాలు, మరి ముందు పేదలు ఉంటే ఇవ్వండి అని చెప్తే మాకు ఆ హోంగార్డు పోస్టులు పెట్టే సందర్భం ఉంది. ఆశా వర్కర్లు కావచ్చు, బిఎండిలు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాడు ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక రెండు పేర్లు ఇవ్వండి, ఒక మూడు పేర్లు ఇవ్వమని చెప్పి తీసుకొని ఇచ్చినటువంటి గొప్ప సంస్కారం ఆనాడు ఉండే. కానీ ఇవాళ మాత్రం దానికి పూర్తిగా తిరోధకాలిచ్చి ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూస్తాము. ఎప్పుడు కూడా కేవలం కొట్లాడితే మాత్రమే మనం ప్రజలలో ఎదగలేం, కొట్లాడమే కాకుండా ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా మనం ముందు భాగంగా ఉండాల్సి తగ్గండి. పలాని మా రఘుదా వెళ్ళిపోతే ఒక బియ్యం కార్డు ఇప్పిస్తారు, పలాని మా సంపత్రాలు వెళ్ళిపోతే మాకు ఒక పెన్షన్ ఇప్పిస్తాడు అనే భావన ఉంటేనే మన దగ్గర వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పోలీస్ స్టేషన్ పోతే కూర్చునే పరిస్థితి లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే మాట్లాడే పరిస్థితి లేదు, ఎంపీడీ ఆఫీస్ పోతే మాట్లాడే పరిస్థితి లేదు. చివరికి మన పార్టీలో గెలిచిన సర్పంచులు ఎవరైతే ఉండరు, మన పార్టీలో గెలిచిన సర్పంచులు ఎవరైతే ఉండరు, మన పార్టీలో ఉన్నటువంటి ఎంపీడీస్ ఎవరైనా ఉంటే, కార్పొరేట్ ఎవరైనా ఉంటే అక్కడ పనులు చేస్తున్నప్పుడు ఆ పనులు రికార్డు కూడా చేయొద్దని చెప్పి ఆపుతున్న పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతి ఇప్పుడు లేదు కాబట్టి, అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి.